ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేనున్న దీక్షకు ఢిల్లీ పోలీసులు షరతులు విధించారు. చివరి నిమిషంలో పలు షరతులు విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. జంతర్ మంతర్ వద్ద సగం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలంటూ షరతు పెట్టారు. కాగా రేపటి దీక్ష ఏర్పాట్లలో కవిత బిజీగా ఉన్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు కవితను కేంద్రం టార్గెట్ చేస్తోందా? కావాలనే బీఆర్ఎస్ ను అనగదొక్కే కుట్రలకు బీజేపీ సర్కార్ తెరతీసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ సాధన పునర్నిర్మాణం సహా పలు పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు కవిత. మహిళా అభ్యుదయం, తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఇలా అన్నింటిపైన సమగ్రమైన అవగాహన ఉన్న నాయకురాలిగా ఆమె ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో విస్తరణ కూడా కవిత కీలకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఆమెను టార్గెట్ చేస్తూ దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉండకూడదనే నియంతృత్వ ధోరణిలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నయానో భయానో ఎలాగైనా సరే మాట వినని నాయకులను దారికి తెచ్చుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ ప్రజా గొంతుకల్ని నొక్కే కార్యక్రమానికి కేంద్రం పూనుకుంటోందన్న వాదనలు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వాలను కూలదోసి అప్రజాస్వామికంగా గద్దెంలెక్కాలనే వ్యూహంతో కేంద్రం వేస్తున్న అడుగుల పట్ల యావత్ దేశంలోని ప్రజాస్వామ్య వాదులు బగ్గుమంటున్నారు. తాజాగా అటకెక్కించిన మహిళా బిల్లులపై ప్రశ్నించేందుకు ముందుకొచ్చిన ఆడకూతురు గొంతుపై ఈడీ కత్తిపెట్టి బెదిరించాలనే దుష్ట సంప్రదాయానికి కేంద్రం తెరతీసిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. దేశవ్యాప్తంగా పలు పార్టీల మద్దతు కూడగట్టి జంతర్ మంతర్ దగ్గర దీక్షకు పూనుకుంటున్న కవిత దూకుడు కళ్లెం వేయాలని తాజాగా ఢిల్లీ పోలీసులు అనుమతులు నిరాకరించడం, ఆంక్షలతో అనుమతులు ఇవ్వడం ఇప్పుడు యావత్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. उनपे कोई रेड नहीं होता है, उन सबके लिए तो सात खून माफ़ हो जाते हैं. अब अदानी जी ले लीजिए, बाकी बहुत लोग हैं, उन पर तो कुछ नहीं होता है. और आज तो इतना चर्चा है पूरे देश भर में कि देश में डबल इंजन सरकार चल रहा है. और ये दो इंजन कौन है देश में? एक इंजन प्रधानी है, दूसरा इंजन अदानी है. तो ये हालत आज देश में है. तो ये बच्चा बच्चा जान चुका है, जिस तरीके से मोदी जी अपने आप को क्लीन बताते थे, साफ बताते थे, वो है नहीं. और श्रीलंकन गवर्नमेंट भी यहाँ आके बोल के गया है कि अदानी जी के लिए आप मोदी जी खुद जाके बोले हैं कि इनको प्रोजेक्ट देना है. तो इस तरीके के सब बात सामने आ रहे हैं. तो ये छुपाने के लिए आप विपक्षों पे ईडी का वार कर रहे हो. वो ठीक है, हम विपक्ष हैं, जेल लेंगे, हम पॉलिटिशियन हैं, लेकिन जनता पे जो महंगाई का आप वार कर रहे हो ना, वो ज़रूर आपको आगे इलेक्शन में रिजल्ट दिखाएगा. मोदी जी आप काम उस पर करिए. मेरा विनंती ये है भारतीय जनता पार्टी से, प्लीज वर्क ऑन रिड्यूसिंग द प्राइसेस, प्लीज वर्क ऑन गिविंग मोर सब्सिडीज, प्लीज वर्क ऑन गिविंग मोर जॉब्स. व्हाट विल यू गेट आउट ऑफ टॉर्चरिंग पीपल लाइक अस? आप करिए, हम बात करेंगे, हम जरूर फेस करेंगे ईडी को. लेकिन आपके बीएल संतोष जी से भी बोलिए, जरा हमारे तेलंगाना में आके सीट के सामने पेश हो जाए, आंसर करे, क्वेश्चन आंसर करे. किस बात के डर है आप? हमने गलती नहीं किया, हम तो आ रहे हैं ईडी में, हम कल भी जाएंगे. आपको जो करना है करिए, जो लीगल कोर्स है, लीगल एक्शन है, हम पूरा पूरा आपसे कोऑपरेट करेंगे. लेकिन बीएल संतोष जी क्यों केस पे केस करके, दावे पे दावे करके, स्टे के ऊपर स्टे क्यों लेके आ रहे हैं? इस बात को जरा जनता गौर करके सोचे. मेरी जनता से एक ही रिक्वेस्ट है, जिस देश में गांधी जी पैदा हुए हैं उस देश में आज झूठ का राज चल रहा है. झूठ पे झूठ, झूठ पे झूठ, झूठ पे झूठ हमें बोला जा रहा है. जीडीपी के बारे में झूठ बोलते हैं, डेवलपमेंट के बारे में झूठ बोलते हैं, पार्लियामेंट के हाउस में खड़ा होकर प्रधानमंत्री झूठ बोलते हैं. क्या ये पॉलिटिक्स है? ऐसा पॉलिटिक्स चाहिए? पावर चाहिए तो जनता के पास जाओ भाई, जीतो उनका दिल. ये किस तरीके का पॉलिटिक्स?
कोई रेड नहीं होता है, फ्रेंडली उनके जितने भी